సన్హితని చంపాలని నిర్ణయించుకున్న కిరణ్ ఇంకా సాహిత్య తనని టెర్రస్ మీదకి తీసుకుని వెళ్తారు. ఈసారి ఎలా అయినా చెల్లెలి చావు చూడాలని ఇద్దరూ కలిసి తనని తొయ్యడానికి చూస్తారు. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతుంది? స్వామీజీ చెప్పిందే జరగనుందా? అసలు ఏం జరుగుతుందో మనం అక్కా చెల్లెలు 5వ భాగంలో ఇప్పుడు చూడబోతున్నాం. పైనుండి తొయ్యబోతుండగా సన్హిత అక్క వైపు తిరిగి వేరొక చోటు చూపించబోతుంటే అది తెలియక కాలు మెలికపడి పైనుండి కింద పడిపోతాడు కిరణ్. కిరణ్ కి కాళ్ళు చేతులు విరిగి ఎన్నో గాయాలతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఎంతో కంగారుతో సన్హిత ఉంటుంది. ట్రీట్మెంట్ అయ్యాక అందరినీ బయట ఉంచి సాహిత్య లోపలికి వెళ్లి కిరణ్ తో ఈ విధంగా మాట్లాడుతుంది. ఛా, ఒక్క పనికి కూడా నువ్వు పనికి రావా కిరణ్? ఎవరు ఏమనుకుంటారో అని వచ్చాను ఇక్కడికి. నీ మొహం కూడా నాకు చూడాలని లేదు. నాకు చిరాగ్గా ఉంది. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. గుడ్ బై. సాహిత్య, సాహిత్య! అయ్యో అల్లుడు గారు, ఎంత ప్రమాదం తప్పింది! బాబు ఏం బాధపడకు, నీకు మేమంతా ఉన్నాం. నీకేం కాదండి, డాక్టర్స్ తో మాట్లాడాను. జాగ్రత్తగా టైంకి మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది. మీరేం వర్రీ అవ్వద్దు, ప్రశాంతంగా ఉండండి. మీరు త్వరలోనే కోలుకుంటారు అంటూ కిరణ్ కి ధైర్యం చెప్తారు. అది చూసిన కిరణ్ తల్లిదండ్రి లేని లోటుని, వాళ్ల ప్రేమని సన్హిత తల్లిదండ్రుల్లో చూస్తాడు. రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతూ కిరణ్ కి సేవలు చేస్తూ ఉంటుంది సన్హిత. కిరణ్ కి ఇలా జరిగిందని తెలిసి వచ్చి చూసి వెళ్లిపోతారు స్నేహితులు. అంతేకాని ఒక్కరు కూడా పట్టించుకోరు. ఇంకోసారి ఆ వైపు కూడా ఎవరూ కనిపించరు. భర్తకి కావలసిన పనులన్నీ చేస్తూ తనని ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది సన్హిత. ఇదంతా చూసి కిరణ్ పశ్చాత్తాపంతో కృంగిపోతాడు. క్షమించమని సన్హితని అడగటానికి కూడా తన మొహం చెల్లదు. కొన్ని నెలల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంటాడు. ఒకరోజు కిరణ్ సన్హితతో ఈ విధంగా మాట్లాడతాడు. నీకు నా మీద కోపమే లేదా? నీతో నేను ఎలా ప్రవర్తించానో నాకు తెలుసు. నా ప్రవర్తన తెలిసే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎన్ని కష్టాలు పెట్టినా భరించావు. ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. ఎందుకు సన్హిత, ఈ మూర్ఖుణ్ణి ఇంకా ఎందుకు చూసుకుంటున్నావు? అయ్యో అవేం మాట్లాడండి. మీ చేతులతో ఎప్పుడు నా మెడలో తాళి కట్టారో అప్పుడే మీరు నాకు భర్త అయ్యారు. సుఖదుఖాల్లో మీతో కలిసి జీవిస్తానని ప్రమాణం చేశాను. అవును, అక్కడి తప్పించడానికే ఇదంతా చేశాను. కానీ తాళి కట్టాక మీరు నా భర్త. ఇంకా నా జీవితం మీతోనే ముడిపడిపోయింది. అయినా ఇవన్నీ ఆలోచించాల్సిన టైం ఇది కాదు. మీరేవీ మనసులో పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి. మీకు నేనున్నాను. మీరు త్వరలోనే కోలుకొని తిరిగి మామూలుగా నడుస్తారు. మనుషులెప్పుడు ఒకేలా ఉండరండి. వాళ్ళు మారటానికి ఏదో ఒకరోజు ఏదో ఒక అవకాశం దేవుడు కల్పిస్తాడు. మీరు మారితే నాకదే చాలు. ఇంకా దేని గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి, మనకి మంచి రోజులు తప్పకుండా వస్తాయి అని చెప్పి కిరణ్ కి పూర్తిగా నయం అయ్యే వరకు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. ఇటు సాహిత్య మాత్రం చెల్లి మీద కోపంతో రగిలిపోతూ ఇంకా ఎవరినీ నమ్మకూడదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనలో ఉంటుంది. ఇటు నీలిమ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ గండం వల్లే ఇలా అల్లుడి గారికి అయిందేమో అని బాధలో ఉంటుంది. ఇంతలో నీలిమకి స్వామీజీ ఆ ఊరు వచ్చినట్లు తెలిసి అక్కడికి వెళ్తుంది. సాహిత్యకి చెల్లెల్ని చంపటానికి ఒక ఆలోచన వచ్చి ఈసారి ఎలా అయినా తను అనుకున్నది ఖచ్చితంగా చెయ్యాలని అనుకుని చెల్లెలికి కాల్ చేసి ఈ విధంగా మాట్లాడుతుంది. చెల్లి, కిరణ్ కి ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? ఎంత కాకపోయినా కిరణ్ని నేను ఇష్టపడ్డాను కదా. ఎక్కడ మళ్ళీ మీ ఇద్దరి మధ్య వస్తానో అని ఇంకా ఆ వైపు రావటానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఏమీ అనుకోవద్దు. అదేం లేదు, అప్పుడొచ్చినప్పుడు మీ ఇంట్లో కొన్ని సామాన్లు వదిలేశాను. అవి తీసుకొని వస్తావా? నేనైతే మీ ఇంటికి రాలేను. ఏమీ అనుకోవద్దు, అర్థం చేసుకో. అక్క ఏం మాట్లాడుతున్నావు? నీ ఇల్లు నా ఇల్లు ఏంటి? ముందు రా ఇక్కడికి. ఏం కాదు,
వచ్చి ఉండు, ఇది నీ ఇల్లు కూడా. ఆయన కూడా ఏం అనుకోరు, ఆయన ఇప్పుడు చాలా మారిపోయారు. నన్ను బలవంత పెట్టొద్దు సన్నిహిత, నువ్వే రా, ఏమనుకోవద్దు. వాటర్ఫాల్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వస్తే కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను, సరేనా అంటూ సాహిత్య తన ప్లాన్ని జరిగించాలని చూస్తుంది. సన్నిహిత జరిగింది కిరణ్కి చెప్పి తను అక్కని కలిసొస్తానని చెప్పి వెళ్తుంది. అది విన్న కిరణ్కి అనుమానం మొదలవుతుంది. సాహిత్య గురించి పూర్తిగా తెలిసిన కిరణ్ సన్నిహితకి ఏం జరుగుతుందోనని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో స్వామీజీ గురించి విని అతన్ని కలవడానికని వెళ్లిన నీలిమ స్వామీజీతో మాట్లాడుతూ ఉంటుంది. వాటర్ఫాల్స్ దగ్గరకు చేరుకున్న సాహిత్య సన్నిహిత కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. సన్నిహిత కార్ని చూసి ఎంతో సంతోషించి ఈరోజుకి తన కక్ష తీరబోతుందని సాహిత్య సన్నిహిత కోసం తన కార్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ అనుకోని విధంగా తనకి షాక్ తగులుతుంది. కారులో నుండి సన్నిహితకి బదులు కిరణ్ బయటికి దిగుతాడు. ఏంటి సాహిత్య, మొహం అలా పెట్టావు? నువ్వనుకున్నది అవ్వదని కంగారు పడుతున్నావా? నువ్వేంటిక్కడ, ఎక్కడుంది నా చెల్లి? నువ్వు మారవా ఇంకా. నన్ను నువ్వు నిజంగా ఇష్టపడ్డావు అనుకున్నా, కానీ నిజానికి నీ చెల్లి నా భార్య నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించింది. నీకు నిజం చెప్పనా? నీ చెల్లి అప్పుడు నీకేమైతే చెప్పాలనుకుందో అదంతా నిజం. నేను నిన్ను ట్రాప్ చేశాను, వాడుకుందాం అనుకున్నాను. నువ్వు మాట్లాడుతుందేంటి కిరణ్? ఓ, ఇప్పుడు ఆ మహాతల్లి సేవలకు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావా? నీకేం చెప్తే అర్థమవుతుంది సాహిత్య, నిన్ను ట్రాప్ చేసింది నేను. నీ జీవితం నాశనం చెయ్యాలని అనుకుంది నేను. మీ చెల్లి మీద నీకు కోపం వచ్చేలా చేసింది నేను. అది నమ్మేసి తనని అన్ని బాధలు పెట్టింది మనిద్దరం. అయినా అన్నీ తెలిసి నిన్ను కాపాడాలని నన్ను పెళ్లి చేసుకుంది మీ చెల్లి. నేను ఎన్ని బాధలు పెట్టినా ప్రేమించింది. మనిషి అంటే ఎలా ఉండాలి అని నన్ను మనిషిగా మార్చింది మీ చెల్లి అంటూ కిరణ్ తను చేసిందంతా చెప్పి సన్నిహిత త్యాగం, ప్రేమ, మంచితనం గురించి సాహిత్యకు చెప్పి తన కళ్ళు తెరిపించడానికి ప్రయత్నిస్తాడు. చెల్లెలు గురించి విని, చెల్లెలు చేసిన త్యాగం గురించి, తన ప్రేమ గురించి తెలుసుకున్న సాహిత్య ఎంతగానో బాధపడుతుంది. పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇటు స్వామీజీ దగ్గరకు వెళ్లిన నీలిమ స్వామీజీని ఈ విధంగా అడుగుతుంది. నమస్కారం స్వామీజీ, కొన్ని సంవత్సరాల క్రితం మీరు నా కూతుర్ల గురించి చెప్పారు. నా పేరు నీలిమ, గుర్తున్నానా స్వామీజీ? తల్లి, గుర్తున్నారు మీరు. ఎలా ఉన్నారు, అంతా కుశలమా? ఇప్పటిదాకా అంతా బాగుంది, కానీ మీరు చెప్పిన తర్వాత భయంతో ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుస్తుంది. ఏం చెయ్యాలో ఏం చేయమంటారో ఒక్కసారి జాతకాలు చూసి చెప్పండి స్వామి. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అన్నిట్లో ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నారు. తల్లిగా మీ ప్రార్థనలు ఆ దేవుడు విన్నాడు. ఇక నుండి మీరు నిశ్చింతగా ఉండండి. మీరు కోరుకున్నట్టే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు జీవితాంతం ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. స్వామీజీ చెప్పిన మాటలకు ఎంతో ఊరట లభిస్తుంది నీలిమకి. తన ఆనందానికి అవధులే ఉండవు. ఇటు పశ్చాత్తాపంతో ఉన్న సాహిత్య సన్నిహిత దగ్గరకు వెళ్ళి కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సన్నిహిత ఈ విధంగా అంటుంది. ఏమైందక్కా, ఎందుకింత ఏడుస్తున్నావు? ఏంటండి మీరు, మా అక్కని నన్ను కలుపుతానని చెప్పి, మన ఇంటికి రప్పిస్తాను అని చెప్పి తనకి ఏం చెప్పారు? ఏం చెప్పి ఇంత బాధ పెట్టారు? నిజం చెప్పాను, నేనేంటో చెప్పాను, నువ్వేంటో చెప్పాను, నా భార్యకి నువ్వంటే ఇష్టమని చెప్పాను. నువ్వు తప్పకుండా రావాలి, ఎప్పట్లో మీ ఇద్దరు సంతోషంగా ప్రేమగా నవ్వుతూ ఉండాలని చెప్పాను. నువ్వు హ్యాపీ కదా సన్నిహిత? అవన్నీ ఇప్పుడెందుకండి, మీరు ఇంత మంచివాళ్ళని నాకే లేట్గా తెలిసింది. ఫోన్లేండి, మా అక్కని మళ్ళీ తీసుకొచ్చారు, అంతే చాలు అని సన్నిహిత ఎంతో సంతోషిస్తుంది. స్వామీజీని కలిసి విషయం తెలిసాక కూతుళ్ళని చూడాలని కృష్ణయ్య, నీలిమ దంపతులు కూడా కిరణ్ ఇంటికి చేరుకుంటారు. నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉన్న కూతుళ్ళిద్దరినీ చూసి వాళ్ళు కూడా సంతోషిస్తారు. సన్నిహితని చూసి కిరణ్, కిరణ్ సన్నిహితులను చూసి సాహిత్య ఎంతో సంతోషిస్తారు. అలా
మన అక్క చెల్లెలి బంధం ఎప్పటికీ విడిపోని గట్టి బంధంగా మారిపోతుంది. సన్నిహిత మంచి మనసుకి మంచి గుణానికి మనిషిగా మారిన భర్త కిరణ్ భార్య మీద ప్రేమతో చెడు సహవాసం మానేసి తనని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా మన కథ మీ అందరి ఆదరాభిమానాలతో ముగిసింది. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మన స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.